Hyderabad Bollaram PS Parithilo Inspector Drunken Drive lo pattupaddadu. Madhyam Thagi Vahana Nadipina CA Srinivas Eduruga Vastunna Koragayala Truck nu Dikkottadu. Srinivas Command Control Center lo CA ga Vidhulu Nirvahistunnaru. Breath Analyzer tho Test Cheyaga 200% Reading Chupettindi. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాయికిరణ్ అందిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిఐ శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున మద్యమత్తులో ఒక యాక్సిడెంట్ చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తాను ఫార్చునర్ వెహికల్ను డ్రైవ్ చేస్తూ కూడా మద్యం మత్తులో ఉన్నాడు. అతను ఎదురుగా వస్తున్నటువంటి కూరగాయల వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ వాహనంలో ఉన్నటువంటి డ్రైవర్ శ్రీధర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ డ్రైవ్ చేస్తున్నటువంటి సిఐ శ్రీనివాస్ను ఆ స్థానికులు పోలీస్ స్టేషన్కి తీసుకురావడంతో పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయ కూడా దాదాపు 210% ఏదైతే పర్సంటేజ్ కూడా వచ్చింది. అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మార్నింగ్ ఉదయం తెల్లవారుజామున ఎప్పుడు జరిగింది? ఆరున్నర నుంచి 7 గంటల మధ్యలో జరిగింది. ఎట్లా జరిగిందంటే యాక్సిడెంట్ ఇది బోయిన్పల్లి మార్కెట్ నుండి కరీంనగర్ కూరగాయలు తెలుస్తున్న డ్రైవర్ శ్రీధర్ గారు. సిఐ గారు ఫుల్ డ్రింక్ చేసుకుని 201 మోతాదులో తాగి బాధ్యతలు నిర్వహించేటువంటి ఆఫీసరే అతి వేగంతో వచ్చి మా తోటి డ్రైవర్ శ్రీధర్కి యాక్సిడెంట్ చేయడం జరిగింది. టర్నింగ్ పైన రాంగ్ రూట్లో ఆపోజిట్లో వచ్చి కుదరడం జరిగింది. అక్కడ హడావుడి ఉన్నటువంటి వ్యక్తులు అతను బండ్లు ఇరికపోతే తీసి బయటకు తీసేసరికి అతను బాళ్ళు సగం భాగం కిందికి పని చేయకుండా జరిగింది. శ్రీధర్కి సిఐ ఒక్కడే ఉన్నాడు. అది ఏమున్నా కూడా నేను చూసుకుంటాను, మాట్లాడతాను చెప్పిండు. అక్కడ స్పాట్లో స్టేషన్కి వచ్చిన తర్వాత సార్ని స్టేషన్లో ఉంచారు. మా వెహికల్ ఒక్కటే స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. సిఐ గారి వెహికల్ మా స్టేషన్ దగ్గర రాలేదు. రాకపోతే ఇక్కడ మేము ఆందోళనకు గురైతే మా యూనియన్ ప్రెసిడెంట్ అయిన అంజీ గారు వచ్చి శ్రీధర్కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. అతను మామూలుగా ఇంతకుముందు డ్రైవర్ చేసి మొన్న వెహికల్ తీసుకోవడం జరిగింది. అతను దానిపైన జీవనాధారం. ఈ సిఐ యాక్సిడెంట్ చేసిన సిఐ ఎక్కడి నుండి వస్తున్నాడు తెలియదండి మాకు, తెలియదు. కాకపోతే మన తర్వాత గంగుల కమలాకర్ గారు కాన్వే ముందు పోయింది. ఆ తర్వాత మరి కాన్వేతో వస్తుండ అది పర్సనల్గా వస్తుండ మాకు తెలియదు. కాకపోతే అతను మాత్రమైతే నిలిచి ఉండే ఓసులో కూడా లేకుండా ఉన్నాడు యాక్సిడెంట్ జరిగినప్పుడు. సిఐ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వహిస్తుంటాడు సిఐ శ్రీనివాస్. ఇక్కడ చూస్తున్నటువంటి కూరగాయల వాహనం ఏదైతే ఉంటుందో దాన్ని మద్యం మత్తులో తాగి ఈ తెల్లవారుజామున ఢీకొట్టడం జరిగింది. అది యాక్సిడెంట్లో శ్రీధర్ అనేటువంటి డ్రైవర్ పూర్తిగా ఇందులో ఆయనకు కాలు కింద రెండు కాళ్ళు కూడా పూర్తిగా విరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ వెహికల్కు ఒక పక్క మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పెక్టరే మద్యం మత్తులో ఇంత వేగంగా కారును డ్రైవ్ చేయడం, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు గురి చేయడం ఇప్పుడు పూర్తిగా హాట్ టాపిక్గా మారించవచ్చు. దీనిపైన ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, అతనిపైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఎవరైతే బాధిత తరపున వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే బాధితుడు ఎవరైతే ఇందులో గాయపడ్డటువంటి శ్రీధర్ కూడా ఫ్యామిలీ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు పూర్తిగా అన్యాయానికి గురయ్యారనేది కూడా బాధిత కుటుంబం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ దీనిపైన ఇప్పటికే పోలీసులు విచారణ అయితే మొదలుపెట్టారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి సాగినరెడ్డి సాక్షి బొల్లారం పిఎస్ నుంచి.